దైవ మార్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జనవరి 20 ఈరోజు వాక్య భాగము, దావీదు అచ్చటనే బలి అర్పించాను మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని ఇస్రాయిల్ అర్పించు దహన బల్లకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చాను. దినవృత్తాంతములు 1 గ్రంథము 21వ అధ్యాయము 28వ వచనం, 22వ అధ్యాయము 1వ వచనం. కేవలము ఈ లోక సంబంధమైన రాజ్యమునకు మాత్రమే దేవుడు దావీదును పిలుచుటలేదు. దానికంటే మించిన గొప్పదైన రాజ్యమును దావీదు కొరకు దేవుడు కలిగి ఉన్నాడు. దావీదు జీవితములో అడుగడుగున అధికమగుచు వచ్చిన ఆనందమును మనము చూచితిమి. దేవునికి దావీదునకు సంతృప్తి కలిగించినదేమిటో అది, అనగా దేవుని ఆలయ నిర్మాణము కొరకైన ఏర్పాటు విషయమై దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షత కూడా అని మనము చూచితిమి. దేవుడు తన ఏర్పాటును దావీదునకు బయలుపరచక మునుపు మనము చూసిన రీతిగా ఆయన దావీదును దుఃఖకరమైన మార్గము గుండా యెబూసీయుడైన అరౌనా కళ్ళమునకు తీసుకుని వచ్చాను. ఏ భూభాగమునకైతే దావీదు తీసుకుని రాబడి బలిపీఠమును కట్టి దహన బల్లను సమాధాన బల్లను అర్పించెనో అదే భూభాగము దేవుడు తన మందిర నిర్మాణమునకై కోరుకొని ఉన్నాడని దావీదు గ్రహించెను. ఆరంభములోనే ఆ స్థలములో తనకు మందిరము నిర్మించుమని దేవుడు దావీదునకు చెప్పి ఉండవచ్చును. అయితే ఆ సమయములో అట్టి ఆజ్ఞను ఉపదేశమును అంగీకరించుటకు దావీదు సిద్ధముగా లేడు. అదే రీతిగా మనము నిజముగా సిద్ధపరచబడి తయారుగా ఉన్నప్పుడే తన హృదయములో ఉన్న ఉపదేశమును దేవుడు మనకివ్వగలడు. క్రైస్త లార్డ్.